స్వాగతం అందరికి ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు ఇదేంటి ఉగాది అంతా అయిపోయింది రాత్రి వాళ్ళకి ఏడు విశేషం చెప్తుంది అనుకుంటారా ఈ రోజు ఉగాది పాటు ఇంకొక స్పెషల్ ఉందనే విషయం మీ అందరికి కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదండి మన యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 3 ఇయర్స్ దాటి 4th ఇయర్ లోకి ఎంటర్ అవుతున్నామండి ఉగాది రోజు ఇదే టైంకి స్టార్ట్ చేశాను అందుకని ఈ టైం లోనే మీ అందరికి విశేషం చెప్తాం అనుకుంటాను అన్నమాట యాక్చువల్ గా ఈ రోజు నేను లైవ్ చేద్దాం అనుకున్నానండి కానీ మా ఇంటికి దగ్గరలోనే గుడి ఉండటంలో కంటిన్యూస్ గా పాటలు వేస్తున్నారు సో సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది ఇప్పుడు కూడా మీకు లైట్ గా వినిపిస్తూ ఉంటాయి అందుకని సరే లేట్ అయ్యింది లైవ్ కాదు గానీ ముందు మీకు విశేష చెప్తామని చెప్పి ఒక చిన్న వీడియోతో నేను ముందుకు వచ్చాను అన్నమాట అలాగే మీ అందరూ కూడాను ఉగాది ఎలా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి ఈ కొత్త సంవత్సరం మనందరికీ కూడాను ఆయుర ఆరోగ్యాన్ని కలిగించాలని ఏ వైరస్ బారిన పడకుండా హ్యాపీగా మనందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మన ఛానల్ ని ఆదరిస్తూ మన వీడియోలను చూస్తూ నన్ను ప్రోత్సహించి అభిమానించి మంచి మంచి కామెంట్స్ ఇస్తూ నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ పెంచే మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి అలాగే మీ అందరి ప్రోత్సాహం అభిమానం ఎప్పుడు మన ఛానల్ మీద నా మీద ఉండాలని కోరుకుంటున్నానండి ఇక ముందు ముందు కూడా మంచి మంచి వీడియోలు చేసి మీ అందరి ఆదరాభిమానాలు పొందే అవకాశం శక్తి ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో చాలా మటుకు పీకిల్స్ నేను చేశాను అన్ని ట్రెడిషనల్ పద్ధతిలోని మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు చేసిన పద్ధతి నేను చాలా చూపించాను వాటికి చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి ఇక ఈరోజు ఉగాదితో మనం మామిడికాయ టేస్ట్ చేస్తాం కదా సో ఇక నుంచి ఇంకా పీకిల్స్లో వెరైటీస్ కూడా వస్తాయన్నమాట అయితే చాలామంది మీ పీకిల్స్ చాలా బాగున్నాయి అని చెప్పి కామెంట్ సెక్షన్లో తెలియపరుస్తూ ఉంటారు చాలా సంతోషం అండి కానీ కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి నిజంగా నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఏంటి అంటే మేము చేసుకోలేకపోతున్నామా మా ఆరోగ్యం బాగుంటం లేదు నువ్వు చేసి పంపించగలవా అని చాలామంది అడుగుతుంటారండి ఇప్పుడు వచ్చిన కామెంట్సే కాదండి 3 ఇయర్స్ నుంచి నేను పెట్టిన ప్రతి పికిలకి కూడా నాకు ఇలాంటి కామెంట్స్ చాలా వస్తున్నాయి మా ఆరోగ్యం బాగాలేదు మేము చేసుకోలేకపోతున్నామా నువ్వు తయారు చేసి పంపించగలవా ఎంత రేట్ అయినా ఇస్తామంటూ ఉంటారు దయచేసి నేను మీకు సహాయపడలేకపోతున్నందుకు నాకు చాలా బాధ అనిపిస్తుందండి మా కుటుంబం వరకు నేను చేసుకుందికి నాకు తలంపు మించిన భారం అవుతుంది మీకు తెలుసు కదా చాలా జాగ్రత్తలు చాలా శుభ్రత పాటించాలి పికిల్స్ విషయంలో నాకు మరీ జాగ్రత్త శుభ్రత ఎక్కువ అందులోకి కరోనా టైంలో శానిటైజేషన్ పని అనేది నాకు చాలా ఎక్కువైపోతుంది అపార్ట్మెంట్లో పెద్దగా ఎండ కూడా ఉండదు ఈ కోవిడ్ టైంలో ఇంకా చాలా జాగ్రత్త తీసుకోవాలండి మామూలుగా డైలీ తెచ్చే వెజిటబుల్స్ని కూడా చాలా శానిటైజేషన్ చేయాల్సి వస్తుంది మరి అలాగే పీకిల్స్ విషయంలో మామిడికాయల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి అదేకాక మామిడికాయ ఆవకాయ విషయంలో అయితే అది టెంక అనేది కదలకుండా ముక్క స్టిఫ్గా ఫామ్గా ఉన్నప్పుడు చక్కగా కట్ చేసుకోవాలన్నమాట ఏమాత్రం ముక్క దెబ్బతిన్నా టెంక ఊడినా ఆవకాయ అంతా మెత్తబడిపోతుంది అస్సలు తినలేమన్నమాట అయితే ఈ టైంలో మార్కెట్లో కొట్టించాను నేను అసలు ఎప్పుడు మార్కెట్లో కొట్టించలేము కాకపోతే అతన్ని ఇంటికి నేను తీసుకొచ్చి తన కాళి చేతులు కడుక్కొని ఇంటికి తెచ్చిన తర్వాత నేను శుభ్రపరిచిన వస్తువుల్ని తను కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వాటిని క్లాత్తో తుడిచి అన్నీ చేసుకునేదాన్ని ఇది ఎప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ కానీ ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము బయట మార్కెట్లో కొట్టించడం అనేది మానేసామండి మేమే కొట్టుకుంటాం మేమంటే మా వారు మామిడికాయలు కట్ చేస్తారు చిన్న ముక్కలకే నేను కట్ చేసుకుంటాను ఆయన పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిస్తే అది కొంచెం కష్టమైన విషయం మా వరకు మేము పెట్టుకుందుకే చాలా ఇబ్బంది అవుతున్నది దయచేసి మీరు అర్థం చేసుకుంటారో నేను అనుకుంటున్నాను సో నేనైతే మా ఇంటి వరకు నేను చేసుకోగలుగుతాను అది కూడా నేను ఎక్కువ మొత్తం పెట్టలేకపోతున్నానండి ఈ విషయంలో మీకు సహాయపడలేనందుకు నన్ను మన్నించాలి కానీ నా వరకు నేను మా ఏరియాలో ఎవరైనా అలా శుభ్రతతో పాటించి చక్కగా చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ అడ్రస్ కానీ నేను తప్పకుండా మీకు తెలియపరుస్తానండి ఇప్పటివరకు అయితే నేను సెర్చ్ చేస్తున్నాను నాకు ఎవరు దొరకలేదు బయట కొనుక్కుంటే దొరుకుతాయి కానీ అవి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు అలా కాకుండా ఒక 15 మామిడికాయలు ఒక 25 మామిడికాయలతో ఆవకాయ పెట్టి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే మీరు ఉన్న ఏరియాలో కూడా మీరు సెర్చ్ చేస్తే చాలామంది ఉంటారండి వాళ్ళకి మీరు అన్నీ కొనిచ్చి చేయించినా కానీ లేదా అమౌంట్ ఇచ్చినా కానీ వాళ్ళు చేస్తారు నేనైతే నేను చేయలేకపోతున్నాను ఒక ఉదాహరణ అండి రెగ్యులర్గా నేను వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను నా ఇంట్లో పనులు పిల్లలు చదువులు ఇవన్నీ చూసుకొని నేను వీడియోస్ని రెగ్యులర్గా పెట్టలేకపోతున్నానండి చాలా వీడియోస్ నా దగ్గర ఉన్నా కానీ నేను వాటిని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వడానికి నాకు టైం సరిపోవడం లేదు సో పికిల్స్ లాంటి పెద్ద ప్రాసెస్ని అయితే నేను చేయడం నాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మీకు నేను చేయలేకపోతున్నాను
లేదంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయించండి ఒక రెండు మూడు కాయలు పెట్టుకొని చూడండి నేను చెప్పిన ప్రాసెస్ లో మీరు ఒక కొద్దిగా కొద్ది కాయలు తెచ్చి మీరు పెట్టుకోండి బాగా వస్తుంది ఒకవేళ ఎప్పుడైనా పోయినా ఒకసారి పోతుంది రెండుసార్లు పోతుందండి తర్వాత మీరే పర్ఫెక్షన్ సాధించవచ్చు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు వస్తుంది ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా తడి తగలకుండా జాగ్రత్త తీసుకోవడం వరకేనండి అప్పుడు ఏ ఆవకైనా చాలా బాగా స్టోర్ ఉంటుందన్నమాట తప్పకుండా మీరు ట్రై చేయండి ఇక ముందు కూడా మీ అందరి ఆదిరాభిమానాలు నాకు ఇలాగే ఉండాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి మరో మంచి వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు శుభరాత్రి